హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నేను హనుమాన్ జ్యూస్ యూట్యూబ్ షార్ట్ ఒకటి చేశాను కదా ఫ్రెండ్స్, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నేను ఎంత రెస్పాన్స్ ఊహించలేదు, లైక్స్ కానీ, వ్యూస్ కానీ, షేర్స్ కానీ చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఎవరైతే నా వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ది సపోర్టింగ్ అండి అందరికీనా. ప్లస్ ఇంకేంటంటే నేను హనుమ జయంతి సందర్భంగా నేను కమల్ పాక్ మాల అండ్ సుందర గురించి చెప్పాను కదా, సోమవారికి ఇస్తే మంచిదని మీకు చెప్పినట్టు నేను కూడా అలాగే చేశాను సోమవారికి. కథ ఒక ట్విస్ట్ ఒకటి వచ్చిందండి. ఏంటంటే నేనేంటంటే సోమవారికి కమల్ పాక్ మాల సుందరం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడే కొనేసుకున్నా. మళ్ళీ మార్నింగ్ లేట్ అయిపోతుంది, కొని తెచ్చిపెట్టుకుంటే త్వరగా మనం చక్క ప్రశాంతంగా చేసివ్వచ్చు, మళ్ళీ ఆఫీస్ కాడ కూడా అవ్వకుండా ఉంటుందని చెప్పేసి కొని తెచ్చిపెట్టుకున్నా. తెచ్చేసుకుని ఆఫీస్ పెట్టేస్తాం. మార్నింగ్ స్నానం చేసి తలస్నానం చేసి రెడీ అయిపోయి కూర్చున్నా. చూస్తే ఆకులు అయితే క్వాంటిటీ కనిపిస్తుంది, కానీ కొన్ని రెండు చాలా ఆకులు వరకు పాడైపోయి ఉన్నాయి. మరి ఆ తమ్ముడు పాక కట్ట ఎప్పుడు కట్టే తెలియదు కదా వాళ్ళు, ఎప్పుడు మనకేంటి పై ఆకులు కనిపిస్తాయి లోపల ఎలా ఉన్నాయో మాకు తెలియదు. కానీ నేను ఎక్కువ తెప్పించుకున్నా ఎందుకని మంచిది అంటే ఎక్కువ కొనుక్కున్నాను, 41 ఆకులు అనుకున్నాం కదా, మళ్ళీ ఆకులు తగ్గకూడదని చెప్పి ఉద్దేశంతో ఎక్కువే కొన్నా. కానీ చూస్తే ఇలా అయిపోయింది, కొన్ని ఆకులు తగ్గాయి. సరే ఏం చేద్దాం అనుకున్నా. వెంటనే ఇక మా ఇంట్లో తమలపాక పాదు ఉంది కదని గుర్తొచ్చింది, ఇంకా వెంటనే వెళ్ళి కొన్ని ఆకులు కోసుకుని తెచ్చుకున్నాను. కట్టడానికి ఫాస్ట్ కట్టచ్చు, లెక్క పెట్టకుండా మళ్ళీ కౌంట్ మిస్ అవ్వకుండా అనుకుని పెట్టుకున్నా. వాటితో పాటు ఈ ఆకులు కూడా కొన్ని పెట్టుకున్నా ఎక్స్ట్రా ఆకులు, ఎందుకన్నా మాల కట్టినప్పుడు చినిగిపోతే మళ్ళీ ఇబ్బంది లేకుండా లేగనవసలేదు వంట కట్టేయచ్చని. అలా మాల కట్టినప్పుడు కొన్ని ఆకులు అలాగే చినిగిపోవడం కొంచెం మళ్ళీ చూసుకోకుండా పాడైపోయి కడతాం కదా, అలా కొన్ని కలిపి కట్టేసా మంచివి, అలా అంటే తీసి ఎక్స్ట్రా పెట్టుకున్న ఆకులు కూడా కట్టేసా. అలా నేను కౌంట్ మిస్ అయిపోయాను. అది ఎప్పుడు తెలిసింది నాకు, మొత్తం అంతా మాల కట్టేశాక తర్వాత ఎందుకో చూస్తే డౌట్ వచ్చింది. అనుకున్న 41 ఆకుల కన్నా ఎక్కువ కట్టేసానని డౌట్ వచ్చింది. ఇంకా వెంటనే మళ్ళీ కౌంట్ చేసుకున్నా, ఫస్ట్ టైం కౌంట్ చేస్తా, కౌంట్ మిస్ అయిపోయింది మధ్యలోనే. సగం కౌంట్ చేస్తున్నా మళ్ళీ నేను నెంబర్ మర్చిపోతున్నాయి, అంతవరకు కౌంట్ చేశాను. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ట్రై చేశాను, సేమ్ ప్రాబ్లం. అలా 2-3-4 సార్లు కౌంట్ చేసా, కానీ ఎంతకి లెక్క తేలట్లేదు. మనకి పెద్ద మార్నింగ్ అంత పెద్దగా ఆలోచించి విసిలే ఉండవు, ఎర్లీ మార్నింగ్ పెద్దగా మనం ఆలోచి ఆ టైంలో మనం ఏం ఆలోచించాం. అయినా సరే ఎందుకు అర్థం కావట్లా కౌంట్ మిస్ అయిపోతుంది నాకు అనిపించింది. ఇంకా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, నా సహనాన్ని నా భక్తిని అంటే పరీక్షిస్తున్నాడేమో, అంటే బహుశా దేవుడు ఇలా అనుకుని ఉండొచ్చు నా గురించి. అంటే నేను మాలైతే కట్టేసాను కదా, ఎన్ని కడితే ఏంటి, ఎన్ని ఆకులు ఉంటాయి ఏంటి, నేనైతే మాల కట్టా అని నేను అనుకుంటానేమో అనుకున్నారేమో దేవుడు, కానీ అనుకోలేదు. 41 అనుకున్నాము, 41నే దేవుడికి మాలకేయాలి కమల పాక మాల అనుకున్నా. అలా ట్రై చేసి ఒక 10 సార్లు కనీసం 10 సార్లు కౌంట్ నిజంగానే మీరు నమ్మచ్చు నమ్మవచ్చు, కానీ నాకు టైం మార్నింగ్ నాకు ఎందుకు అర్థం కాల ఎన్నిసార్లు కౌంట్ చేస్తున్నా కౌంట్ మిస్ అవుతుంది. ఇంకా చూసేసి కౌంట్ మిస్ అయ్యి నిజంగానే ఎక్స్ట్రా కట్టేశాను. ఎక్స్ట్రా కట్ నాకు తీసి మళ్ళీ నేనైతే మాలతో రెడీ చేసుకున్నా, ఆల్ సింగర్ కొనేసుకున్నాను కాబట్టి అది పక్కన పెట్టేసుకున్నా. ఇంకా దేవుడికి పూలైతే మా ఇంట్లో పెరట్లో ఉంటాయి కాబట్టి దేవుడికి ఎంత ఇష్టమైన అటువంటి మందారం కోసుకున్నాను, అలాగే విరజాజి అండ్ ముళ్ళ గొరింట. మామగారు చెప్తారు ఒక పువ్వు పెట్టినా మంచిదమ్మ దేవుడికి, అది బంగారంతో పెట్టిన సమానం అని చెప్తారు. సో నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా పువ్వు అయితే పెడతాను, దేవుడికి తీసుకున్నాను. అండ్ ఇంకా మీరు చూస్తున్నారు వైట్ ఫ్లవర్, అది వచ్చేసి సరస్వతి పువ్వు. నేను కూడా ఎన్ని అంటే ఎప్పుడు ఆ పువ్వు అయితే ఎప్పుడు పూయలేదు అనమాట, ఈరోజే మేబీ సమ్మర్ సీజన్ అనుకుంటాను పూస్తుందన్నమాట.
అది ఒక్కటే పూస్తుంది, ఇంకా నాకు అది కొయ్యబుద్ధి కాదు, ఒక్కటే ఉంది కదా చెట్టుకని. అండ్ అన్ని కోసుకొని రెడీ చేసుకుని గుడికి అయితే వెళ్ళిపోయాను. నేను వెళ్ళేది ఎప్పుడు ప్రతి మంగళవారం శుభోత్సవం గుడికి వెళ్తాను. సో నిన్న హనుమ జయంతి కదా, సో ఇంకా రెస్ట్ ఉందన్నమాట. అంటే శుభోత్సవం గుడి లోపలే స్వామి వారికి ఉంటారు, ఆంజనేయ స్వామి వారు, ఫుల్ రెస్ట్ ఉంది. రెస్ట్లో కూడా స్వామివారికి అదే నా చేతితో మాలేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అంత జగులు అవుతున్నాను కదా, అంత జగులు అయ్యి అంత కన్ఫ్యూజ్ అయ్యి మాల కట్టాను. ఆయనకి నా చేతులతో మాలేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా బాగా అయ్యింది, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలేంటంటే, 1 వీక్ బ్యాక్ మా పెద్ద చెల్లికి నా కల్ వచ్చిందన్నమాట, నా గురించి నా వెనక అట్లా మారుతి వెంట పడుతున్నట్టు తను అందమాట. అక్క నాకు ఇలా కల వచ్చింది, నేను ఒకసారి ఆనసం గుడికి వెళ్ళి అక్క మంచిది అవుతుందని చెప్పారు. నన్న అయిన ప్రతి మంగళవారం గుడికి వెళ్తున్నాను, శుభమనసం గుడికి, అక్కడే స్వామివారు ఉంటారు, దర్శనం చేసుకున్నారా అన్న. సరే అక్క పోన్లే అన్న. అట్లాంటిది ఈ హనుమ జయంతి రోజు స్వామివారికి స్వయంగా నేనే మాల కట్టడం, అది కూడా స్వామివారు ఇన్ని పరీక్షలు పెట్టారు కదా. ఫస్ట్ ఏమో ఆకులు పాడైపోయాయి, నెక్స్ట్ ఏమో కౌంటింగ్ రాంగ్ వచ్చింది. సో ఆయనే ఇన్ని పరీక్షలు పెట్టి ఆయనే స్వయంగా నా చేత మాల వేయించుకున్నారా ఏమో అని నాకు అనిపించింది. సో ఫైనల్గా అయితే స్వామివారు అనుకున్నట్టుగానే నా చేత మాల చేయించుకున్నారు, వేయించుకున్నారు కూడా. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే, నేను ఒక్కరోజు మన ఛానల్ని 16 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చాలా 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 హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ది సపోర్టింగ్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.